Hi indeed, welcome to Sandiaga Vlogs. I roju harvest chesina Thotakura tomato toni Thotakura pappu chestunanu. Aa recipe meeku ikkada chupistunanu. Chaala easy ga chesukochandi weekdays kodana. Deeniki munduga pressure cooker teeskoni koddiga kandi pappu teeskuntunanu. Sumaruga oka 1/2 kg untundandi. Danni mundu subhramga oka 2-3 saarlu wash chesukunanu. Tarvata koddiga neellu posukoni ippudu andulo sannaga tarigina ullipaya mukkalu టమాటోలు ఇవి గార్డెన్ టమాటోలు అండి అలాగే తోటకూర కాడలు కూడా సన్నగ కట్ చేశాను అవి కూడా వేసుకుంటున్నాను అలాగే తోటకూర ఆకులు ఇప్పుడు అందులోనే కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి కారం పసుపు ఇవన్నీ వేసి మూత పెట్టి ప్రెషర్ కుక్ చేసుకుంటానండి ఫ్లేమ్ మీడియం టు హై మధ్యలో పెట్టుకున్నాను కట్ చేసిన ఆనియన్ టమాటోస్ ఆల్రెడీ ఉన్నాయి కదా అని పప్పులోకి కాంబినేషన్గా క్విక్గా ఆమ్లెట్ వేస్తున్నానండి దానికి ముందు ఒక 4 ఎగ్స్ బ్రేక్ చేసుకున్నాను అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ముక్కలు వేస్తున్నాను అల్లం ముక్కలు ఈరోజు వేయలేదండి కానీ మామూలుగా అయితే ఆమ్లెట్లో వేస్తుంటాను టేస్ట్ బాగుంటుంది అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను ఇది గార్డెన్ది ఈరోజు నా దగ్గర కొత్తిమీర లేదు ఇందులో కొద్దిగా ఉప్పు కారం అలాగే కొద్దిగా పసుపు వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది నా మినీ ఆమ్లెట్ ప్యాన్ ఇది ఐరన్ది అండి దీంట్లో ఆమ్లెట్స్ చాలా బాగా వస్తాయి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక 2 గరిటెలు వేస్తున్నాను ఆమ్లెట్ త్వరగానే అయిపోతుందండి మనకి ఒకవైపు ఆ తడంతా పోయిన తర్వాత మనం ఫ్లిప్ చేయొచ్చు మధ్యలో కొంచెం స్పూన్తో చెక్ చేయొచ్చు వెనక వైపు రోస్ట్ అయిందా లేదా అని రోస్ట్ అయిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేస్తున్నాను రెండు వైపులా ఫ్లిప్ చేసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఇంకా తీసేసుకోవడమే ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయింది అండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా మంచిగా ఉడికి ఉంటుంది ఇప్పుడు పప్పు గుత్తితో కొద్దిగా మ్యాష్ చేస్తున్నాను ఇది బాగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో సరిపడ ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి ఒక సింపుల్ తాలింపు వేద్దాము పక్కన మిగిలిన ఆమ్లెట్లు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు తాలింపుకి కొద్దిగా నూనె తీసుకొని అందులో తాలింపు గింజలు ఎండుమిరపకాయలు అలాగే ఇంగువ వేస్తున్నాను ఈ వేడి తాలింపుని కరివేపాకు మీద వేస్తున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసి ఉప్పు అంత సరిపోతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీ తోటకూర పప్పు అలాగే ఆమ్లెట్స్ మనకి రెడీ అయిపోయాయి మనం ఆర్గానిక్గా ఎటువంటి ఫర్టిలైజర్స్ వేయకుండా పెంచుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది పప్పుది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ రైస్ అండ్ కిన్వా కలిపి కుక్ చేశానండి దాంతోపాటు తోటకూర పప్పు ఇంకా ఆమ్లెట్ సర్వ్ చేస్తున్నాను మీకు కూడా వీలైతే తోటకూర తప్పకుండా గార్డెన్లో పెంచుకోండి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను